శ్రీ హాతిరాంజీ మఠానికి తాత్కాలిక మహంతగా ఓంప్రకాష్ దాస్ నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓంప్రకాష్ సమక్షంలో ఇవాళ తిరుమల హాతిరాంజీ మఠంలో మాజీ మహంత్ అర్జున్ దాస్ నివాసం ఉండే గది తలుపుల్ని తీశారు. పోలీసుల దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించిన అనంతరం మఠానికి సంబంధించిన బాధ్యతల్ని ప్రస్తుత మహంత్ ఓంప్రకాష్కి అప్పచెప్పారు. ఏపీ ధార్మిక పరిషత్ వారు 8/6/2023 అర్జున్ దాస్ మహంత్ను ఏపీ ధార్మిక పరిషత్ వారు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజున డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి గారు మహంత్ వారి డోలు తిరుమలలో తిరుపతిలో రెండు చోట్ల సీజ్ చేసి ఉండటం జరిగింది. రీసెంట్గా ధార్మిక పరిషత్ వారు ఓంప్రకాష్ దాస్ వారిని తాత్కాలిక మహంతగా నియమించడం జరిగింది. ఈ తాత్కాలిక మహంత వారికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో మహంత డోలును సీజ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.